సోషల్ మీడియాలో బొచ్చడి వీడియోలు తిరుగుతుంటాయి. కొన్ని చూస్తే నవ్వొస్తాయి, కొన్ని చూస్తే బాధ అనిపిస్తది, ఇంకొన్ని చూస్తే ఆలోచన చేయాలి అనిపిస్తది. ఎవ్వరి టాలెంట్ వాళ్ళది, అందుకే కొందరు కొత్త కొత్తగా చేయాలని మస్తు తన్నలాడుతుంటారు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు ఈ వీడియో మస్తు చక్కర్లు కొడుతుంది. పర్లగానికి వచ్చిన ఫ్రెండ్స్, ఎంత చదివినా కానీ డిగ్రీలు డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు, అందుకే మా అమ్మని అడిగి ఈ నాలుగు బర్రెలను కొన్నా. రోజుకొక్క బర్రే పొద్దుగల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు, 300 ఎక్కడ పో ఫ్రెండ్స్. ఈమె పేరేందో ఊరేందో ఏం చదివిందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మస్తు గిరకలు కొడుతున్నది. ఈ వీడియో మజాక్ కోసం తీసిందో సీరియస్ గానే తీసిందో కూడా తెలియదు. కానీ తెలంగాణలో సర్కార్ కొలువుల కథ ఎట్లున్నది అనేది అయితే అందరికీ అల్కగా అర్థమయ్యేటట్టు చెప్పింది ముత్యమంతా వీడియోతోని. ఏహే, 50,000 కుర్చీలే ఖాళీ ఉన్నాయి, అవి నింపేస్తాము అని ఏడ్లేసంది సర్కార్. చల్, 190,000 ఖాళీ ఉన్నాయని ప్రతిపక్షాలు. ఓట్లకు ముంగట నింపుతాము అని చెప్పుడు, గెలిచినాక నిమ్మలం చేసుకునుడు. తెలంగాణ వచ్చిన ఈ 7 ఏళ్లకెళ్ళి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ సుతా ఇయ్యలేదంటే మానవుల కథ ఎట్లున్నదో చూడుగా. ఇక సర్కార్ ను నమ్ముకుని లాభం లేదని కొందరు బర్లు కాసుకొని గొర్రెలు మేపుకొని బతుకుతుండ్రు అన్నట్టు. ఇగో గివి మా బర్లే. హాయ్ చెప్పండి. హాయ్.